హరితహారంలో భాగంగా మనం ఈరోజు నేషనల్ హైవే పక్కన రెవెన్యూ ప్లాంటేషన్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా ఫస్ట్ ఇందలవాయి నుంచి ఇంద్రాయిలు ఉన్న చంద్రానపల్లి విలేజ్ నుంచి మనం బార్డర్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేసుకున్నాం. సుమారుగా 3 నుంచి 5 వరుసలు వచ్చేటట్టుగా అది కూడా టాల్ ప్లాంట్స్ 8 నుంచి 10 ఫీట్ హైట్ ఉన్న ప్లాంట్స్ మనం స్పెషల్గా పర్చేజ్ చేసి మనం మొక్క పెట్టేటప్పుడే మంచి మొక్క దానికి ట్రీ గార్డ్ దానికి కర్ర అన్నీ కూడా ఉండేటట్టుగా చూసుకుంటూ ఈ యొక్క మొక్కలు పెట్టేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. సుమారుగా నేషనల్ హైవేకు మనకు 2 నేషనల్ హైవే అంటే 63+44కు 75,000 మొక్కలు నాటే విధంగా ఇప్పటికీ పిట్స్ తవ్వి ఉన్నాం. సో ఈ నెక్స్ట్ 3-4 డేస్లో లేదా ఈ వీక్ చివరి నాటికి అంటే వీకెండ్ నాటికి తప్పకుండా ఈ మొక్కలను కూడా పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. మొక్కలను పెట్టడమే కాకుండా ప్రతి 400 మొక్కకు ఒక వాచర్ను కూడా ఇవ్వబోతున్నాము. అంటే గ్రామ పంచాయతీ మెయింటైన్ చేసే విధంగా అదేవిధంగా గ్రామ పంచాయతీకి ప్రతి 400 మొక్కకు ఒక సుమారుగా అంటే నెలలో అంటే వర్షాకాలం కానీ ఎప్పుడైనా సరే యావరేజ్గా 3 ట్యాంకర్ల నీళ్ళు కూడా ఇచ్చినట్టుగా ప్రతి ట్యాంకర్కి 750 రూపాయలు వాళ్ళు ఖర్చు చేసుకునే విధంగా వాళ్ళు పర్మిట్ చేయబోతున్నాం. సో అటు మంచి మొక్కలు పెట్టడం తర్వాత వాటిని మెయింటైన్ చేసుకునే విధంగా గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వబోతున్నాం. తప్పకుండా ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వాళ్ళ పాలకవర్గం అందరూ కూడా నాటిన ప్రతి మొక్క పెద్ద మొక్కలు కాబట్టి ఈజీగా పై బ్రతకడానికి అవకాశం ఉంటుంది. సో నాటిన ప్రతి మొక్కను కూడా సంరక్షించే విధంగా నెక్స్ట్ ఒక 1-2 ఇయర్స్లో మాకు ఈ నేషనల్ హైవేలు ఈ పక్క పొంటి వెళ్తుంటే అరే ఇంత బ్యూటిఫుల్గా మొక్కలు ఉన్నాయనే ఫీలింగ్ రావాలి. సో తప్పకుండా గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరూ కూడా మొక్కలను సర్వే చేసుకునే విధంగా చూసుకోవాలి. వీటితో పాటుగా నెక్స్ట్ ఫేజ్లో మనం ఆర్ఎన్బి రోడ్స్ అదేవిధంగా నేషనల్ హైవే నుంచి ఉన్న అప్రోచ్ రోడ్స్ కూడా ప్లాన్ చేసుకుంటాం. అది మేబీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసే విధంగా అంటే ప్లాంటేషన్ చేసే విధంగా చర్య తీసుకుంటాం. సో నాటిన ప్రతి మొక్కలను సంరక్షించే విధంగా గ్రామస్తులు గ్రామ ప్రజలు ఏరియా వాసులు అందరూ కూడా అంటే ఎక్కడైతే మొక్కలు నాటుతున్నామో ఆ ఏరియా